హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ రజని దుబాయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే దుబాయ్కి సంబంధించిన బిగ్ టికెట్ అయితే ఏదైతే ఉందో దాని రిజిస్ట్రేషన్ ఏం ప్రాసెస్ ఏంటిది, దాని మనం టికెట్ ఎట్లా బై చేయాలి, ఇందులో ఇంకా ఇలాంటి డ్రాస్ ఉంటాయి. ఓన్లీ బిగ్ టికెట్లో 23 మిలియన్ ఉంటుంది మనకు, మన రేంజ్లో కారు బిఎండబ్ల్యూ కారు అయితే ఉంటుందంటూ. ఆ టికెట్ ప్రైస్ ఎట్లుంటుంది, ఏం కథ అనేది చూడు. నేను బిగ్ టికెట్ అని ట్రై చేస్తే ఇట్లా వచ్చేసింది కదా, దీంట్లో సైన్ ఇన్ అండ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, మన రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేస్తే మీ కింద అడుగుతుంది మెయిల్ ఐడి అండ్ సీక్రెట్ కోడ్. ఆ రెండు ఒత్తితే మనకైతే కంటిన్యూ అయినా ఒత్తాలి, లేకుంటే దాని కింద ఒక రిజిస్టర్ నవ్ అని చూడు, దాన్ని ఒత్తితే మనకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు ఓపెన్ అయిన తర్వాత మన ఏదైతే ఉందో మన ఫోన్ నెంబర్, ఇప్పుడు ఇంటి కార్డు ఉంటే ఇంటి కార్డు ఫోన్ నెంబర్ వేయండి, మన దుబాయ్లో ఉంటే దుబాయ్ ఫోన్ నెంబర్ వేయండి, ఈమెయిల్ ఐడి, మీరు ఎక్కడున్నా సరే, మన ఇండియా కాబట్టి ఇండియా తీస్తున్నా, ఇండియా ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకుని 971లో మన ఇండియాది ఏది కోడ్ ఏది ఉంటుంది, 91+91 కదా, మన ఇండియాది 91 ఇవ్వండి. 91 ఇస్తే మన ఇండియాకు కోడ్ వస్తుంది కదా, అది ఆల్రెడీ రాసింది ఉంటుంది చూడు. కొన్ని నిమిషం ఇది మస్తు పే కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీ అయినా మనం రిజిస్టర్ కావచ్చు అన్నట్టు ఈ బిగ్ టికెట్, ఎందుకంటే మస్తు మనం పే చేస్తే ఆడతారు ఇది బగ్గా. ఒకప్పుడు ఫస్ట్ దుబాయ్లో ఫేమస్ అయిందంటే బిగ్ టికెట్, ఈ తర్వాత మెహజూజ్ తర్వాత ఎంబ్రెస్ డాన్ అయితే ఇవన్నీ వచ్చేసింది అన్నట్టు. ఈ తర్వాత మన ఇంటికంటే ఇప్పుడు నేను ఏదైనా ఇంటి నుంచి క్రియేట్ చేస్తున్నా అన్నట్టు క్రియేట్ చేస్తున్నా. మెయిల్ ఐడి ఏదైతే ఉందో నేను మెయిల్ ఐడి నా మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నా, మీకు ఏజ్ యూజ్ చేస్తే ఆ మెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ అంటే మీరు వేరేది ఏది కన్ఫ్యూజన్ కావద్దు, మీ పక్క పడికి రెడ్ అనిపిస్తుంది కదా 8653 8650 53 అని, ఆ కోడ్ కొట్టాలి మీరు. అంతకు ఏదో ఒక సెక్యూరిటీ కోడ్ అంటే ఏంటిది ఏమైనా కన్ఫ్యూజ్ అయితే కాకూర్రి, ఎందుకంటే మళ్ళీ మీకు మళ్ళీ వేరేది ఏది మాకు తెలియదు కదా అనిపిస్తుంది, అందుకే అందుకే కొంత డౌట్ వస్తుంది కదా. కదా మీకు ఏది కరెక్ట్ అయితే టిక్ మార్క్ వస్తుంది అన్నట్టు, రాంగ్ అయితే రాంగ్ అని మీకు చెప్తుంది అన్నట్టు యాదించుకోవాలి. ఏదైతే గ్రీన్ టిక్ మార్క్ వస్తున్నాయో అది రైట్ అన్నట్టు. తర్వాత కొట్టిన తర్వాత మీకైతే నెక్స్ట్, ఇప్పుడు నేను సంథింగ్ ఏదో రాంగ్ కొట్టేసిన అందుకే మీకు రాంగ్ అని వచ్చింది, మళ్ళీ మీకు వేరే కోడ్ వచ్చింది చూసారు కదా, అది ఎక్స్పైర్ అయిపోయినా కూడా అట్లా వస్తుంది అన్నట్టు. బగ్గ షేప్ యూజ్ చేసినా కోడ్ అనేది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ క్రియేట్ అయిన అకౌంట్ కొట్టినా కాబట్టి మళ్ళీ ఇట్లా ఓపెన్ అయింది చూడు అట్లా, ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకూరి. తర్వాత ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ అయితే వెళ్తుంది అన్నట్టు. ఆ ఓటీపీ మీరు ఇంటి కార్డు నెంబర్ ఇస్తే ఇంటి కార్డు నెంబర్కి వెళ్తుంది, లేదంటే మీరు దుబాయ్ నెంబర్ ఇచ్చారంటే దుబాయ్కి, మస్కట్, ఓమన్, ఎక్కడ ఉంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోరి, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, పక్క కిందనే ఉంటుంది సీక్రెట్ కోడ్, అది తొందరగా చేస్తే మీకు వచ్చేస్తారు, లేకుంటే ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు నేను కొట్టిన తర్వాత వాళ్ళ వ్యాలిడేట్ అని కొట్టుకుని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయరు, ఒక్కొక్కసారి 2 రోజుల్లో అయితేనే వస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటేది, మీరు మొగోళ్ళు అయితే మిస్టర్ అని కొట్టండి, లేకుంటే మిస్ అని కొట్టండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదంటే మీరు ఇంటి పేరు, మీ లాస్ట్ నేమ్, కొందరి ఫస్ట్ నేమ్ ఉంటుంది ఇంటి పేరు, తర్వాత లాస్ట్ నేమ్ అంటే మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మళ్ళీ ఇంకోసారి కొట్టండి ఈమెయిల్ ఐడి. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక అక్షరం పెద్దది ఒక అక్షరం చిన్నది అన్నట్టు. తర్వాత అడ్రస్, మీ ఇంటి కార్డు అడ్రస్ ఉంటే ఇంటి కార్డు, స్టేట్, కంట్రీ, మీరు ఏ అంటే మీరు ఏమంటే ఫస్ట్ మీకు ఇంటి కార్డు ఉండాలనుకో హోమ్ టు, మరి ఇప్పుడు మనం అడ్రస్లని కామారెడ్డి ఇచ్చిన, అమ్మారెడ్డి ఇచ్చిన, తర్వాత కంట్రీ నేను ఇండియా వచ్చిన, స్టేట్ అనేది తెలంగాణ ఇచ్చిన, మన వస్తారా మీరు ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోగానే స్టేటు మన ఇంటి కాడ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ దుబాయ్ అని సెలెక్ట్ చేసుకుంటే దుబాయ్కి సంబంధించిన స్టేటస్ వస్తాయి అన్నట్టు, ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంటే మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఏదైనా మీరు దేని నుంచి చేస్తారో, ఒక ఏ కంట్రీ చేస్తారో ఆ కంట్రీ మాత్రం వేయండి, మీకైతే కన్ఫ్యూజ్ ఉండదు, మా ఇంటి కాడది ఇక్కడ అక్కడ మిస్టేక్ అయితే వేయకండి. మళ్ళీ ఎందుకంటే మీరు తర్వాత మీకు విన్ అయితే ఆ దాన్ని బట్టే మీరు అమౌంట్ అయితే ఇస్తారు కదా, మళ్ళీ మీరే కాదని చెక్ చేస్తారంట. చూసారు కదా తెలంగాణ పిన్ కోడ్ అవన్నీ అయితే మన ఇంటికి అడిచిన కామారెడ్డి 111 పిన్ కోడ్ అయితే జిప్ కోడ్ అని మీరు తెలియకపోతే ఒకసారి నెట్లో కొట్టండి, నెట్లో కొడితే మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది జిప్ కోడ్, పోస్టల్ కోడ్ అని. అయితే దాన్ని కొట్టేసి తర్వాత రిజిస్టర్ అని కొట్టాలి, దీని ఎక్కువ ప్రాసెస్ ఏముండదు, దానికి అన్నీ ఓకే కరెక్ట్ ఉన్నాయని దాన్ని టిక్ చేయండి. తర్వాత రిజిస్టర్ అని కొడితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓన్లీ మన డీటెయిల్స్, ఇక వేరే అవసరం ఏం లేదు. చూస్తారు కదా ఇవన్నీ మీకు పాన్లో అయితే పాస్పోర్ట్ అయితే అడుగుతారు, ఇలా ఈ బిగ్ టికెట్లు అయితే పాస్పోర్ట్ నెంబర్ అయితే అడుగుతారు. ఆ పాస్పోర్ట్ నెంబర్తో అయితే మీకు కంపల్సరీ రిజిస్టర్ కావాలి. ఇందులో అయితే బిగ్ టికెట్లు అయితే పాస్పోర్ట్ నెంబర్ అయితే అడిగింది నాకు, లేకుంటే ఎమ్మెల్యే సరే అయితే అడిగారు అన్నట్టు. దానికి ఇంకా మీరు అంటే మీ ప్రూఫ్ కోసం ఇంకో బిగ్ టికెట్లోనే అయితే అడిగిండు కంపల్సరీ, నేను అది చూపెట్టలేను కాబట్టి మీకు ఏర్పడలేదు. ఇప్పుడు మీ అకౌంట్ వెరిఫై అయిందా కాలేదా అని మీరు ఎట్లా అంటే, ఫస్ట్ మీరు మీ మెయిల్లో కోవాలి, మీ మెయిల్ కొయ్యి దాన్ని ఓకే అని దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. అవరిదాకా కాదు, ఏదో ఒక లింక్ అయితే మీ ఈమెయిల్కి అయితే పోతుంది కంపల్సరీ. మీ బిగ్ టికెట్కి అయితే మీరు కంపల్సరీ పాస్పోర్ట్ అయితే కావాలి, ఓకే, ఏదో ఒక గుర్తు పెట్టుకోండి.
అది కూడా మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ దాంట్లో కొన్ని మ్యాచ్ కావాలన్న దానివల్లనే పాస్వర్డ్ అడుగుతుంది. మళ్ళీ నేను లాగౌట్ చేసిన మళ్ళీ ఒకసారి లాగిన్ చేస్తాను. నేను సుసూరా ఇండియా నెంబర్ కొట్టేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ దాని పక్క ఉంటుంది కదా అదే కొట్టేసిన చూడురి. ఇది కొట్టిన తర్వాత కూడా కాదు, ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేసిన. ఫస్ట్ నేను 971 కొట్టిన, మన ఏంటంటే కోడ్ వచ్చేసి 91 కదా ప్లస్ 191 అందుకే కాదు సుసూరు కదా రాంగ్ అయిపోయింది కాదు అందుకే రెడ్ వచ్చేసింది కాదు. అట్లా నేను ఏంటంటే ఫస్ట్ నేను ఏం చేసిన అంటే తప్పు కొట్టిన 91 కొట్టాలి, ఇక్కడ ఏంటంటే 971 వచ్చింది దానివల్ల అయితే. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను చూడు, మీకు ఇక్కడ అన్ని కంట్రీస్ ఉన్నాయి థాయిలాండ్ హాంకాంగ్ జీ సుసూరా ఇండియా మీద వచ్చిందో ఇక్కడ ఇండియా కొట్టేసిన ప్లస్ 91 మళ్ళీ సెక్యూరిటీ కోడ్ మళ్ళీ చేంజ్ అయిపోయింది చూసి కదా ఈ 22 11 56 ఇప్పుడు అది కొట్టంగానే ఓకే అయిపోతుంది. అంటే చిన్న మిస్టేక్స్ చేసినా కానీ కలస్ అయిపోతుంది అనగా అట్లా. నేను సైన్ ఇన్ పాస్వర్డ్ కొట్టాలి మళ్ళీ, మనం ఏదైతే ఫస్ట్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ కొట్టాలి మళ్ళీ యాద గురించుకోవాలి సరేనా. మళ్ళీ పాస్వర్డ్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నా సరే మీ సిస్టంలో కొన్నిసార్లో లేకుంటే ఒక దాంట్లో పెన్ మీద రష్ పెట్టుకోండి. లేదంటే ఒక క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి, ఒకటి హ్యాష్ ఎదిరేటా డాలరా అట్లా సింబల్ అయితే ఉండాలన్నట్టు. అట్లా సింబల్ ఉంటేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను సైన్ ఇన్ అని కొట్టేసిన మీకు హోమ్ పేజ్ అయితే గిట్లు ఉంటాయి. ఇలా మూడు రకాలు ఉంటాయని చెప్పినా కదా, ఒక రేంజ్ రోవర్, మాస్టర్ 11, ఈ 23 మిలియన్. అన్ని డ్రా డేట్ కూడా ఇచ్చిండు, మీకు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేను ఇప్పుడు దీనికి సంబంధించి చూపిస్తున్నాను, మీకు అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా మీరు ఏ టికెట్ అయినా గొంతుకోవచ్చు. మీరు లక్కీ నెంబర్ అనుకుంటారా, మేము ఇష్టం మీరు ఎట్లా సర్చ్ చేస్తే అట్లా వస్తాయి అన్నట్టు. ఇలా అంతే, దాంట్లో ఏం లేదు సెలెక్ట్. అట్లా మామూలు బట్ లక్కీ నెంబర్ అని తిన ఒక్కొక్కసారి ఇలా సేవ్ చేసుకోవచ్చు, అట్లా సర్చ్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే అందులో మ్యాచ్ అయినా అనుకో, అలా మ్యాచ్ అయితే టికెట్ చూపిస్తుంది రెండు. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక మంచి నెంబర్ నచ్చింది నాకు, అది దాన్ని క్లిక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా మనం ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, మనం క్లియర్ ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలి మనం మీరు రిజిస్టర్ అయితే. నేను ఒకటి సెలెక్ట్ చేసిన నెంబర్ కదా అక్కడ చూపిస్తుంది మీ సెలెక్ట్ నెంబర్ 273 66 అట్లా. దాన్ని యాడ్ కొట్టేసినాం అనుకో, మళ్ళీ ఇప్పుడు నాకు అవసరం లేదు, మన రిఫ్రెష్ కొట్టే కొట్టుకోవచ్చు మనకు అవసరం లేదని. ఇలా అట్లా మనకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకుంటే మన ఇష్టం. ఇలా ఏ నెంబర్ మీకు లక్కీ నెంబర్ అనిపిస్తుంది తర్వాత యాడ్ అని కొట్టేయాలి అన్నట్టు. చూస్తే మన కింద వస్తుంది యాడ్ అని కొట్టాలి. యాడ్ అని కొడితే మీకు ఇంకో ఇట్లాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, రేంజ్ రోవర్. అది మనం ఏదైతే చూస్ చేసుకున్న నెంబరు దానికి ఎంత ప్రైజ్ 150 ధర ఇక్కడి ధరమ్స్ చూసారు కదా, ఇక్కడ 150 ధరమ్స్ అన్నట్టు. ఇంటికాడ ఆల్మోస్ట్ 3500 3600 దాకా అయితే రేట్ బట్టి, ఎందుకంటే మనది ఇక్కడ 22 రూపీస్ ఉంది కదా, ఆ రోజుకి ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా 3500 దాకా అనుకుందాం. తర్వాత మీ డీటెయిల్స్ అవన్నీ అయితే మీ కింద వచ్చేస్తే ఇన్ఫర్మేషన్ని చెక్అవుట్ కొట్టేసిన అనుకో, మళ్ళీ కింద ఇంకో పేజ్ ఓపెన్ అయితే మళ్ళీ అది టీమ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లై చేయమని చెప్తుంది. దాని గురించి అగ్రి చేయాలి. అగ్రి చేసిన తర్వాత పే బై క్రెడిట్ కార్డ్, లేకుంటే ఏ కార్డు ఉంటే ఆ కార్డ్తో మీరు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డుతో అయితే అప్లై చేస్తూ అంటే బ్యాలెన్స్ అయితే బై చేయొచ్చు. ఇక నేనైతే ఇంకోటి ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది డిలే చేసిన మీరు ఇంకో టికెట్ అయితే మేము బై చెప్పేసి చూపిస్తాం. సేమ్ ప్రాసెస్ అన్నిట్లకైతే మూడింటికైతే సేమ్ ప్రాసెస్, దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన లేదు. మీరు ఏంటంటే రిజిస్టర్ ఒకటే ఇంట్లో కొంచెం క్రిటికల్గా ఉంది, మెహజూజ్ అండ్ ఎమిరేట్స్ డ్రా కంటే కంపేర్ చేస్తే. ఎందుకంటే పాస్వర్డ్ నెంబర్ 1 అడిగిండు మీలేడు, కొంచెం కాన్ఫిడెన్షియల్ కనిపించింది అన్నట్టు ఇది ఒకటి. ఇక మీతో అయితే రెండు అట్లా సేమ్ ఇంట్లో కూడా సేమ్ ఇంకో దాంట్లో పోయినా మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న యాడ్ కొట్టేసినా తర్వాత మీకు సేమ్ ఎంత అమౌంట్ అనేది అడగ చూపిస్తుంది. ఇప్పుడు చూసిన గ్రాండ్ బిగ్ టికెట్ ఇది, గ్రాండ్ ప్రైస్ 23 మిలియన్. దాని టికెట్ నెంబర్ ఎంత ఉంది మొత్తం అన్ని చూసి చెక్అవుట్ ఒకటి కొట్టేసినాం అనుకో, మళ్ళీ దాంట్లోకించి మీ అకౌంట్ నెక్స్ట్ పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మా అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది అనుకో 500 కట్ అయిపోయి మీకు అయితే దానికి సంబంధించి ఇన్వాయిస్ అయితే పంపిస్తాడు. ఆ 23 మిలియన్స్ అనేది ఇప్పుడు 3వ తారీఖున డ్రా ఇస్తారు కదా, ఆ రోజు అయితే మనకు వచ్చేస్తాను. ఇప్పుడు చెక్అవుట్ కొట్టినాం, వీసా కార్డు ఉంది, పేబ్యాక్ కార్డు అని కొట్టినాం అనుకో, మీకైతే నెక్స్ట్ పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. సేమ్ అంత ఈజీ, అంత మీకు కన్ఫ్యూజ్ కావాల్సిన ఏం లేదు. ఒకసారి 2-3 సార్లు చూసిరంటే మీకు అర్థమవుతుంది. కార్డ్ నెంబరు, మంత్, నేమ్, సివివి నెంబర్ అంటే ఎంతకు ఉంటుంది కదా, సివి 3 నెంబర్లు ఉంటాయి. సివివి నెంబర్ 704 773 336 అంటే అట్లా ఏ కార్డు అంటే ఆ కార్డు. ఏ కొత్త నేను డిలేడ్ చేస్తున్నా, తర్వాత మీకు ఇంకొకటి అయితే చూపిస్తాను. ఇంకోటి ఉంది కదా మన బిఎండబ్ల్యూ కార్, తర్వాత రేంజ్ రోవర్ కార్ ఉంది, అది చూపించేసిన బిఎండబ్ల్యూ కార్ చూపిస్తే. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వస్తాయి అంతే. మీ ఒక్కటి ఎమిరేట్స్ డ్రా ఒకటి ఈజీగా ఉన్నది అనుకో, మెహజ్ చూసుకుందాం. మళ్ళీ హోమ్లోకి వెళ్ళిపోతున్నా, మనకి వేస్తే మీకు అయితే వాళ్ళు ఎవరు గెలిచారు ఏంది ఎట్లా ఆడారు అన్నీ అయితే మనకు అనిపిస్తాం కదా. చూస్తున్నది ఇప్పుడైతే డ్రా డేట్ ఇది ఎప్పుడు ఉందని చూస్తున్నాను, దీన్ని బై టికెట్ అని కొడదాం. మళ్ళీ సేమ్ వస్తే మనకి ఇలా ఏదైతే నచ్చిందో దాన్ని క్లిక్ చేసుకోండి.
తర్వాత యాడ్ చేసుకోండి. అంతే సింపుల్గా అది ఏదైతే డ్రా దెన్ ఇది ఇప్పుడు మా ఈ కార్కి సంబంధించిన డ్రా అన్నట్టు అది. అట్లా ఇక ఎట్లా ఉంటుంది అన్నట్టు ఇంకా దీనిలో ఎట్లా ఎప్పుడు సిరీస్ అయిపోయి ఎన్నో సిరీస్ నడుస్తుంది, డ్రీమ్ కారు ఇంకేమేమి ఉన్నాయి, ఇంకా కార్ ప్రైజ్లు ఎట్లా. ఎంరేస్ బిగ్ టికెట్ ఏంటంటే 500, ఈ కాలర్ ఏమో 150 అన్నాడు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.